హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. పోలీస్ సీనియర్ అధికారి సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసును గుద్దిన సీఎం కారు పరిస్థితి విషమం. వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, చాలామంది వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం లేదు. దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అప్పుడే నేను చేసే ప్రతి ఒక్క వీడియో కూడా మీరు మిస్ కాకుండా ముందుగానే మీ మొబైల్ ద్వారా తెలుసుకుంటారు. అలాగే వీడియోని లైక్ చేసినట్లయితే మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే నేను నెక్స్ట్ చేసే వీడియోస్ కూడా మీకు నోటిఫికేషన్ అయితే రావడం జరుగుతుంది. ఇంకా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. పోలీస్ అధికారిని ఢీకొన్న సీఎం కాన్వాయ్. వివరాలు చూస్తే తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాన్వాయ్ ఢీకొని భద్రాచలం ఏఎస్పీ పారితోష్ పంకజ్కు గాయాలయ్యాయి. దీంతో అధికారులు వెంటనే అతన్ని ఆసుపత్రికి తరలించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈరోజు ఖమ్మం జిల్లాలో పర్యటిస్తున్నారు. ఉదయం యాదగిరి లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకున్న రేవంత్ రెడ్డి ఆ తర్వాత భద్రాచలంలో శ్రీ సీతారామచంద్రస్వామి దర్శనం చేసుకున్నారు. అనంతరం భద్రాచలంలోని ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని అయితే ప్రారంభించారు. సాయంత్రం మణుగూరులోని ప్రజాదీవెన సభ కార్యక్రమంలో అయితే పాల్గొనున్నారు. సో ఓవరాల్గా ఈ షెడ్యూల్లో అయితే కనుక ఈ కాన్వాయ్ వెళ్తున్న టైంలో ఎస్పీపై అయితే కనుక ఏఎస్పీ అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ పారితోష్ పంకజ్ గారికి అయితే కనుక గాయాలయ్యాయి. ఈ సీఎం కాన్వాయ్ ఢీకొని వెంటనే ఆయన అయితే కనుక హాస్పిటల్కి తరలించారు. సో ఫ్రెండ్స్, ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. అలాగే వీడియోని ఒక లైక్ చేయడం మర్చిపోకండి. ప్రభుత్వం నుంచి వచ్చే ముఖ్యమైన అప్డేట్స్ అన్నీ మిస్ కాకుండా మీకు ముందుగానే తెలియచేయడం జరుగుతుంది.